Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rashekhar Reddy gari yokka aashaya sadhanalo bhaganga gaurava mukhyamantri gari ee rojuna rashtramloni anni vargalaku samanamaina nyayam samajika nyayam raituku nyayam raitu koolilaku nyayam పారిశ్రామిక రంగానికి న్యాయం పెట్టుబడిదారు రంగానికి న్యాయం అన్ని రంగాలకు సమానమైన న్యాయాన్ని చేస్తూ తను ఒక సంపూర్ణమైన నాయకుడిగా ఒక పరిపాలన అధ్యక్షుడిగా ఒక రోల్ మోడల్గా చిన్న వయసులోనే భారతదేశ రాజకీయాలను ఆకర్షించిన నవ యువ ముఖ్యమంత్రిగా ఈ రోజున నిలబడిన ఈ శుభ సందర్భంలో వైఎస్ఆర్ గారి జయంతిని జరుపుకోవటం వారిని స్మరించుకోవటం మా ఆత్మలను మేము పరిశీలించుకోవటమని ఈ సందర్భంగా చెప్తూ ఇదే రోజు ఏ రోజైతే రాజశేఖర్ రెడ్డి గారు పుట్టాడో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డున అనగా విజయవాడ స్వరాజ్య మైదానంలో దళితులు బలహీన వర్గాలు మైనార్టీలు ఈ దేశంలోని అణగారిన వర్గాలు దేవుడిలాగా కొలిచే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం కోసం శంకుస్థాపన చేసిన దృశ్యాలు మేము టీవీల్లో చూసినప్పుడు మా ఆత్మల నిండా మా అణువణువున మా హృదయాలలో కలిగే భావోద్వేగాన్ని మేము మాటల్లో వర్ణించలేకపోతున్నాం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంత ఉద్వేగపరితమైన విషయం ఏమిటి దీంట్లో అని దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరి ద్వారా నేను చెప్పాలి మహనీయులను చరిత్ర పురుషులను చరిత్రకారులను ఆదర్శంగా తీసుకొని వారు చూపించిన ప్రగతి బాటలో నడుస్తూ మరింత మేళ్ళు ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలకు అణగారిన వర్గాలకు చేయాలనే తలంపుతో ఎప్పుడూ మనం పూజ్య బాపూజీని అలాగనే బిఆర్ అంబేద్కర్ గారిని అలాగనే పూలే గారిని స్మరించుకుంటూనే ఉంటాం ఎందుకు వారు ఏతే మార్పులు ఈ సమాజంలో కోరుకున్నారో ఏ మార్పులు ఈ సమాజంలో రావాలని ఎదురు చూశారో ఆ మార్పులు వచ్చినప్పుడు తీసుకురాబడుతున్నప్పుడు ఈ సమాజంలో నట్టడుగు వర్గాలను మనుషులుగా చూస్తున్నప్పుడు మాకు నిజంగానే హృదయంలో అమితమైన సంతోషం కలుగుతుంది ఇది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అనేక మార్లు జరుగుతుంది ఒక పక్కనేమో మమ్మల్ని నైవంచన చేసినవాడు చివరకు బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నవాడు ఆ రోజున విజయవాడని పట్టి పీడిస్తున్న కాల్మనీ సెక్స్ రాకెట్ అనే కుంభకోణం బయటపడిన సందర్భంలో ఆ కాల్మనీ సెక్స్ రాకెట్ యొక్క కుంభకోణం మరుసటి నాడు అసెంబ్లీలో చర్చకు రాకూడదన్న కుయుక్తితో కుట్రతో ముందుగానే ఒక పన్నాంగం పంది ఆ పన్నాంగంలో భాగంగానే 125వ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఐనవోలు అనే కుక్ గ్రామంలోకి తీసుకెళ్లాడు నారా చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన ఆయన ఈ ప్రపంచానికి చూపించిన గ్రాఫిక్ సామ్రాజ్యమైన అమరావతి సామ్రాజ్యంలో ఆయన ఆయన కుమారుడు ఆయన తాబేదారులు ఆయన మంత్రులు లేదా సామంతరాజులు లేకపోతే ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముందుగానే భూములు కొనుక్కొని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఎక్కడ అంగుళం స్థలం కూడా అమరావతిలో దొరకకుండా చేసి అక్కడ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాడు పెట్టబోతున్నాడు పెట్టాలని ఆలోచన చేస్తున్నాను అప్పుడే బిఆర్ అంబేద్కర్ అభిమానులకు సామాజిక బాధ్యత కలిగిన ప్రతి యువకుడుకు ఇది అనుమానం కలిగించింది ఇది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ఇది డ్రామా మొదలుపెట్టాడు చివరికి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నాడు అని మరుసటి నాడు అసెంబ్లీలో ఎక్కడ కాల్మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం బయటకు వస్తే తన ఎమ్మెల్యేలు ఎంపీలు విజయవాడలో ఉన్న మంత్రులు బయటపడతారునని ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం చేసిన కుయుక్తి పన్నాగంలో భాగమే
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఐనవోలన కుగ్రామంలో తన విగ్రహం పెట్టాలనుకునే ఒక దుష్ట పన్నాగం. తాను అనుకున్న ఆ సామ్రాజ్యంలో తాను నిర్మించుకున్న అమరావతి అనే ఒక కపట నాటకంలో పాత్ర అయిన ఆ అమరావతిలో ఇదే ముఖ్యమంత్రి గారు రేపు పేదవాళ్లకు సెంటు భూమి లేని నిరుపేదలకు నిలువ నీడ లేని వాళ్లకు ఈ సమాజంలో చెట్ల పట్ల పుట్ల పట్ల దుప్పట్లు కూడా కనీసం కప్పుకోవడానికి అవకాశం లేని కట్టికి పేదవాళ్లైన ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు నువ్వు చెప్పిన అమరావతిలో రైతులను ఉదారంగా ఇచ్చిన 33 ఎకరాల భూములను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 14,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే నువ్వు కోర్టులోకి వెళ్ళి ఏవాదిచ్చావు నారా చంద్రబాబు నాయుడు? అక్కడ సోషియో ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పాడు, సామాజిక అసమతుల్యత వస్తుందని చెప్పాడు, ఇన్ని వర్గాల వాళ్ళు అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పాడు. అక్కడ ఆకాశాన్ని అంటే ఆహార్యాలు కడుతున్నాం కాబట్టి ఆ సామ్రాజ్యంలో ఎస్సీ బీసీ మైనార్టీలకు స్థానం లేదని చెప్పాడు. అలా వాదించి ఖచ్చితంగా 2-3 నెలల క్రితమే నీ తాబేదారులు నీ లాయర్లు ఇదే హైకోర్టులోకి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో నువ్వు చెప్పిన భ్రమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెళ్ళ స్థలం ఇవ్వటానికి వీల్లేదని వాదించినప్పుడు మా దేవుడు మేము దేవుడిగా పూజించే బిఆర్ అంబేద్కరు ఏ కటిక పేదరికం కోసం అల్లాడిపోతున్న ముద్ద దిగలేనటువంటి పేదవాళ్ళని ఆ పేదవాళ్ల కోసం పోరాటాలు చేసినటువంటి బిఆర్ అంబేద్కర్కి మాత్రం నువ్వు తుళ్ళూరు మండలం ఐనవోలులో విగ్రహం 125 అడుగులు పెడతానంటే ఏ దళిత సమాజం కూడా నమ్మలేదని సందర్భంగా చెబుతుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఒకవైపున, మరోవైపున ఆంధ్రుల ఆత్మగౌరవంతో పాటు దళిత సమాజం యొక్క ఆత్మగౌరవం నెట్ట నిలువున విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల ఎత్తులో నీ కళ్ళ ముందు నిలబడబోతుంది సరిగ్గా సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు. నువ్వు అవమానపరిచావు, మా దేవుణ్ణి నువ్వు వాడుకున్నావు, నీ కుయుక్తి పన్నాగాల కోసం నీ కుల రాజకీయాల కోసం మమ్మల్ని మోసం చేయాలని అన్నదమ్ముల్లాగున్న మాలామాదిగల చీల్చటం కోసం నువ్వు చేసిన కుటీర యుక్తులన్నీ ఈ రోజున దళిత సమాజం అర్థం చేసుకుంది. కాబట్టే మా మరో దేవుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ పక్షాన్ని నిలబడ్డాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడ్డాం. ఈ రోజున మా నాయకుడు మమ్మల్ని మనుషులుగా చూశాడు, మహిళలకు వెలుగు తెచ్చాడు, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాడు, మా యొక్క కులాల్లో మంత్రి పదవులు ఇచ్చాడు, ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు, ఎస్సీలకు ఎస్టీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు 2 కమిషన్లు ఇచ్చాడు, మాలా మాదిగా రెండు కార్పొరేషన్లను 3 భాగాలుగా వేసి 3 కార్పొరేషన్లు ఇచ్చాడు. మా ఆత్మగౌరవం నిట్ట నిలువున రేపు 125 అడుగుల ఆత్మగౌరవాన్ని దళిత సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని నువ్వు చెప్పుకునే విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠింప చేస్తుంటే మళ్ళీ మా వాళ్ళు తాబేదారులు నువ్వు ఉసుకో అంటే పరిగెత్తే ఒక ముగ్గురిని వదిలాడు మీడియా ముందుకి, మళ్ళీ పొర్లే రామయ్య ఒర్లే రామయ్య నక్క ఆనందు ఆ శ్రావణ మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు? తుళ్ళూరు మండలం ఐనవోలుకి వెళ్ళొచ్చారు. ఎక్కడుందండి ఐనవోలు? ప్రధానమంత్రి గారితే నువ్వు శంకుస్థాపన చేపించిన ఉద్దండరాయన పాలానికి 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ శంకుస్థాపనకి ఎంత దూరం ఉంది లెక్క చెప్పాలి నువ్వు. ఇప్పుడు నువ్వు కట్టిన తాత్కాలిక సెక్రటేరియట్ అయిన మందడంకి ఆ ఐనవోలుకు ఎంత దూరం ఉంది? ఎందుకు ఈ కపట నాటకాలు? ఎన్నిసార్లు అవమానపరుస్తావు మమ్మల్ని? ఎందుకింత దారుణంగా మోసం చేయాలని పదే 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 వాడుకోవాలని చూస్తావు దళిత సమాజాన్ని? కానీ నువ్వెన్ని కుయుక్తులు చేసినా ఎన్ని కుట్రలు చేసినా మాకు ఈ రోజున మమ్మల్ని అర్థం చేసుకున్నవాడు, మా హృదయాంతరంగాలను తెలిసినవాడు, మమ్మల్ని మనుషులుగా చూస్తున్నవాడు, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమపాలన చేస్తున్నవాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పరిపాలించే ఈ శుభ సందర్భంలో మేము కోరుకున్నట్టే జరుగుతుంది, మేము ఆశించినట్టే జరుగుతుంది. ఈ 13 జిల్లాల ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రోజున వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలలో ఎంత వాటా వస్తుంది? సుమారుగా 54,000 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతుంటే ఎస్సీలకు రాబోతున్నాయి, ఎస్సీలలో వెలుగు రాబోతుంది,
ఒక సెంట్ భూమి కూడా లేని వాళ్ళు గ్రామాల్లో చిన్న చిన్న గుడిసెల్లో మూడు నాలుగు ఇళ్ళు కుటుంబాలని ఎలా ఉంచుకోవాలో తెలియక పక్క పక్కన పండుకొని కాపురాలు చేసే మా నిరుపేదలకు ఒక్క ఎస్సీలకు 54,000 ఇళ్ల పట్టాలు రాబోతున్నాయి. ఇంతకన్నా ఏముంటుంది సామాజిక న్యాయం అంటే? నిన్నిచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు, మొన్నొచ్చిన సెక్రటరీ ఎంప్లాయీస్, లేదా అవుట్ సోర్సింగ్ 50,000 పైసలకు ఇచ్చిన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్లలో ఎస్సీల వాటా ఎంత? ఈ కష్టకాలంలో, ఈ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ కష్టకాలంలో 40,000 పైచిలకు డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ జరిగితే, ప్రియ మిత్రులారా, పాత్రికే సోదరులారా, రాష్ట్ర ప్రజలారా, దానిలో ఎస్సీల వాట 6,000 పైచిలకు కోట్లు. ఏం చెప్పాలి మేము? మహిళలకు డబ్బులు వచ్చినాయి, అమ్మఒడి పథకం రూపంలో వచ్చినాయి, అలాగే రైతు భరోసా పథకం రూపంలో వచ్చినాయి, మా బిడ్డలకు చదివించుకోవడానికి నాడు నేడు పేరుతో వచ్చినాయి, మా బిడ్డలకు సంబంధించిన ఇంగ్లీష్ మాధ్యమాలు వచ్చినాయి. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు, నీకు అసలు ఏ హక్కు ఉంది? ఈ భూమి మీద నారా చంద్రబాబు నాయుడు అనేవాడు ఉండినంత కాలం దళిత అనే పదాన్ని ఉపయోగించడానికి నీకు నిషేధం అని గతంలో చెప్పాను.